పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. 6 గంటల నుంచి ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిశాలోని పారదీఫాక్కు 380 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దీఘాకు నైరుతిగా 530 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో కైపురాకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఇది క్రమంగా ఆగ్నేయ దిశలో పయనించి నవంబర్ 18న ఉదయం మోగ్లా కేపుపర మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుండం ప్రభావంతో బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తారు నుంచి సాధారణ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, దక్షిణ అస్సాం, మేఘాలయలోనూ శుక్ర శనివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈశాన్య రుతుపవనాలు వాయుగుండం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.